లాక్డౌన్ లో కూరగాయల పంపిణీ చేయడం అభినందనీయం. డిఎస్పీ వెంకటేశ్వర్ రెడ్డి. కరోనా లాక్డౌన్ లో పేద ప్రజలకు కూరగాయలు పంపిణీ చేయడం అభినందనీయమని నల్లగొండ డిఎస్పీ వెంకటేశ్వర్ రెడ్డి అన్నారు. సిపిఎం ఆధ్వర్యంలో మంగళవారం పానగల్ అర్బన్ కాలనీ పెద్ద బండలో 5 రకాల కూరగాయలను, ఉల్లిగడ్డలను సిపిఎం ఆధ్వర్యంలో అందజేసిన కూరగాయలను డిఎస్పీ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ పేద ప్రజలను అన్ని రకాలుగా ఆదుకోవడానికి దాతలు ముందుకు రావాలన్నారు. సుమారు 300 కుటుంబాలకు కూరగాయలు అందించడం మంచి పరిణామం అన్నారు. దీనిని స్ఫూర్తిగా తీసుకుని మరిన్ని సంస్థలు ముందుకు రావాలన్నారు. పెద్దబండ కాలనీలో మాజీ కౌన్సిలర్ సలీం భాయ్ అందాజా 200 మందికి కూరగాయలు డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం చేపట్టాడు. అతను అభినందనీయుడు. అందరూ కూడా సామాజిక దూరము పాటించి మాస్కులు గ్లౌజులు ధరించేసి ఆరోగ్యకరంగా ఉండడానికి ప్రయత్నం చేసి పక్క వాళ్ళు అందరూ కూడా ఆరోగ్యంగా ఉండడానికి తోడ్పడతారని కోరుతున్నామండి. నల్గొండ జిల్లాలో కూడా ప్రభుత్వం గృహ నిర్బంధంలో ఉండాలని చెప్పి ప్రజలందరికీ కూడా పిలిపించింది. ముఖ్యంగా పెద్దబండ పానగల్లు పాతబస్తీ పరిసర ప్రాంతాల్లో పేదవాళ్ళు రోజు కోటికి వెళ్ళనటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు 300 కుటుంబాలకి కూరగాయలు పంపిణీ చేయడం అనేటటువంటి జరుగుతూ ఉంది. ఇంకా గుర్తిస్తూ ఉన్నాం, పూర్తిగా అసలు పూటగడవనేటువంటి కుటుంబాలని గుర్తించేసేసి వాళ్ళకు అవసరమైనటువంటి రేషన్ని కూడా సరఫరా చేసేటటువంటి ప్రయత్నం చేస్తాం. ఈ సందర్భంగా రైతుల దగ్గర నుంచే నేరుగా కూరగాయలని సమీకరించేటటువంటి పని చేస్తా ఉన్నాం. ఈరోజు దాదాపు 10-12 క్వింటాళ్ళ కూరగాయలని, టమాటా, కాకర, దొండ, తర్వాత బెండ, ఉల్లిగడ్డ, ఇవన్నీ కూడా పంపిణీ చేయడం అనేటటువంటి జరుగుతుంది. ప్రజలందరూ కూడా కరోనాను దృష్టిలో పెట్టుకొని దూరం పాటించాల్సినటువంటి అవసరం ఉంది. వ్యక్తికి మధ్య 2-3 గజాల దూరం పాటించాలి. తర్వాత ఎవరు ఇళ్ళ నుంచి వెళ్లకుండా ఇంట్లోనే ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎక్కడికైనా తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్లాల్సి వస్తే మాస్కులు ధరించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రజలందరినీ కూడా కోరడం అనేటటువంటి జరుగుతోంది. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి, వన్ టౌన్ సిఐ సురేష్ కుమార్, ఎస్ఐ నరసింహులు, సిపిఎం నాయకులు సలీం, బండా శ్రీశైలం, సయ్యద్ హషం, పి నర్సిరెడ్డి, డి సత్తయ్య, నరసింహ, విక్షం, మధు, ఇస్తారి, పద్మ తదితరులు పాల్గొన్నారు.